చొప్పదండి పోలీస్ స్టేషన్ లో టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుని చిత్రహింసలకు గురి చేయించిందెవరు సూత్రధారులెవరు చొప్పదండి నియోజకవర్గంలో తరచు పోలీస్ అధికారుల బదిలీల వెనక ఉన్నదెవరు వీటన్నింటికి ఒకే సమాధానం వస్తుంది చొప్పదండి నియోజకవర్గంలోని ముఖ్య ప్రజా ప్రతినిధే సూత్రధారి పాత్రధారట ఒకటి రెండు పోలీస్ స్టేషన్లలో స్వల్పకాలంలో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేయించారని ఇందుకు నజరానా ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఆ నియోజకవర్గంలో వరుస సంఘటనలు పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి ఆయా పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ పోస్టింగ్ కోసం 10 నుండి 15 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి చేతిలో నలుగుతున్న పోలీస్ అధికారులు చొప్పదండి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు సదరు నేతనే కారణమా ఆ నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లను శాసిస్తున్న నేత పోస్టింగ్ కు 10 లక్షల నుండి 15 లక్షల వరకు డిమాండ్ ఆ మూడు పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్లకు డిమాండ్ ఆయన మాట వినాల్సిందే లేకుంటే వేటు పడాల్సిందే జూన్ 23న కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ టిఆర్ఎస్ గ్రామ కార్యదర్శి తొంటి పవన్ కుమార్ ను విచారించారు పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎస్ఐ రాజేష్ చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితుడు మీడియాకు గాయాలను చూపించారు దీని వెనకల కూడా ఆ నియోజకవర్గ ముఖ్య ప్రజా ప్రతినిధి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది పవన్ ను పోలీస్ స్టేషన్ లో కొడుతున్నప్పుడు వీడియో కాల్ లో చూస్తూ వికృతానందం పొందారట సదరు నేత సొంత పార్టీ గ్రామాధ్యక్షునిపై ఇలా షాడిజం చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు సార్ ఫోన్ వస్తూనే ఉన్నాయి ఫోన్ వచ్చిన కొద్ది ఏం మాట్లాడతాడు అరే నేను సీపీ కాబట్టి చెప్తా నాకు సంబంధం మీరు తీసుకురమ్మని తీసుకొచ్చిన నేను సక్కగా సీపీ కాబట్టి చెప్తాను అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో ఇవ్వాలనేది మనకి అరే మీరు ఎవరు ఆ ఫోటోలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు దారి మీరు రారి మీరు వచ్చి ఏమైనా కేసు చెప్తే నేను యాక్షన్ తీసుకుంటాను నాకు తెలియదు అనమాట జూన్ 24న రుక్మాపూర్ బాధితుడు పవన్ కరీంనగర్లో సీపీ సత్యనారాయణను కలిసి ఎస్ఐపై ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన సీపీ ఎస్ఐ రాజేష్ను హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేస్తూ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు చే విచారణకు ఆదేశించారు సో ఈ కేసులో అసలు ఆ కేసు పెట్టడానికి కారణం ఏంటి ఒక మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి కంప్లైంట్ ఇచ్చినట్లుగా ఆ ఎఫ్ఐఆర్లో ఉంది సో అతన్ని అక్కడ ఆ ఎఫ్ఐఆర్కి దారితీసిన పరిస్థితులు ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి సమగ్రంగా మెటిక్యులస్గా విచారణ చేసి ఆ యొక్క రిపోర్ట్ బేసింగ్ మీద ఎస్ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది చొప్పదండి నియోజకవర్గంలో డ్యూటీ చేయాలంటేనే జంకుతున్నారట కొందరు పోలీసు అధికారులు సదరు ముఖ్య ప్రజా ప్రతినిధి ఒత్తిళ్లకు సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నామని లోలోన మదన పడుతున్నారట పోలీసు అధికారులు పైగా ఆ నియోజకవర్గ ముఖ్య ప్రజా ప్రతినిధి ఇంట్లో జరిగే శుభకార్యంలోని విందుకు కావాల్సిన సుమారు 20 లక్షలు విలువ చేసే మాంసం సమకూర్చాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గ పోలీసు అధికారులకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి దీంతో ఏం చేయాలో తెలియక సదరు పోలీస్ అధికారులు తరలు పట్టుకుంటున్నట్టు సమాచారం ఈ సంవత్సరం ఏప్రిల్ 14న చొప్పదండి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ రాజేష్ 2 నెలల 10 రోజులకు ఇలా వివాదంలో ఇరుక్కోవాల్సి వచ్చింది సదరు ముఖ్య ప్రజాప్రతినిధి రికమెండేషన్తోనే ఈ ఎస్ఐ జాయిన్ అయ్యారట సదరు ముఖ్య ప్రజాప్రతినిధి నిర్వాకం వల్ల విచారణ పేరుతో హెడ్ క్వార్టర్స్కు అటాచ్ కావాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తుంది ఆ నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిళ్లను సైతం లెక్క చేయకుండా సదరు ఎస్ఐపై పోలీస్ కమిషనర్ సత్యనారాయణ చర్యలు తీసుకోవడం ఆయన సిన్సియారిటీ డైనమిజంకు నిదర్శనంగా నిలుస్తుంది చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ సిఐల బదిలీలు ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నలోనే జరుగుతాయట
ఎస్ఐ పోస్టింగ్ కు 10 నుండి 15 లక్షల వరకు నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి డిమాండ్ చేస్తున్నట్లు ఓపెన్ టాక్. రామడుగు పోలీస్ స్టేషన్ లో పలువురు ఎస్ఐల బదిలీలను ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం ఉదాహరించారు. సంవత్సరంలో 2 నెలల కాలంలోనే ముగ్గురు ఎస్ఐలు బదిలీ అయ్యారంటే సదరు ఆ ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ ముఖ్య ప్రజాప్రతినిధే ముడుపులు తీసుకుని బదిలీలు చేయించారనే ఆరోపణలున్నాయి. మరో పోలీస్ స్టేషన్లో ముడుపులివ్వని నిజాయితీ గల పోలీస్ అధికారిపై ఆయన బదిలీ చేయించారనే ప్రచారం జరుగుతుంది. గతంలో ఒకే పోస్టుకు నలుగురి వద్ద మూటలు తీసుకుని ఒకరికే పోస్టింగ్ ఇప్పించారట సదరు ముఖ్య ప్రజాప్రతినిధి. దీంతో తామిచ్చిన డబ్బులు తమకిమ్మని మిగతా ముగ్గురు సదరు ఆ నేత ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. రామడుగు పోలీస్ ఎస్ఐ బదిలీల మీద అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎస్ఐ పోస్టింగ్లు సిఐ పోస్టింగ్లు ఎవరెవరు ఎన్ని చేతులు మారినరు, దీని వెనుక మధ్య దళారులు ఎవరున్నారు, అసలు సూత్రధారులు ఎవరున్నారు, పాత్రధారులు ఎవరున్నారు, ఎవరెవరు ఎంత ఇచ్చినరో సమగ్రంగా విచారణ జరిపించాలి. 6 నెలలకు ఎస్ఐ, ఏడాదికో ఎస్ఐ బదిలీ చేసుకుంటూ కోట్లాది రూపాయలు కూడగొట్టుకున్నారు. దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా డీజీపీని, డీజీ ఇంటెలిజెన్స్ గారిని కోరుతున్నాం. ఈ నియోజకవర్గంలోని ఆయా పోలీస్ స్టేషన్లను శాసిస్తూ తన కనుసన్నలోనే అధికారులు నడిచేలా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారట సదరు ముఖ్య ప్రజాప్రతినిధి. ఆ నేత ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. సదరు ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో విధులు సరిగా చేయలేకపోతున్నామని కొందరి అధికారులు లోలోన మదనపడుతున్నారట. వీటిపై సిఐడి ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అధిష్టానం ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకుంటుందా లేక లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.